పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అనంతపురములో మే నెల 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం జోగులాంబ గద్వాలలో మే నెల 23వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జరుగును స్థలం పరివార్ ఫంక్షన్ హాల్ రైల్వే స్టేషన్ రోడ్ చింతలపేట జోగులాంబ గద్వాల్ కడపలో మే నెల 24వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును స్థలం వైఎస్ఆర్ ఆడిటోరియం మద్రాస్ రోడ్ కడప గుంటూరులో మే నెల 25వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును స్థలం లూథరన్ ప్రేయర్ హాల్ మూడు బొమ్మల సెంటర్ కన్నవారి తోట గుంటూరు లోకములో ఎలాంటి పాపాలు జరుగుతున్నాయి అంటే చాలా రకాల పాపాలు అంతా కల్తీనే వైద్యులేమో ఒక వ్యక్తికి వ్యాధి వస్తే త్వరగా తగ్గకుండా అతను పర్మనెంట్గా అతను పేషెంట్ అయ్యేటట్లుగా చూసే హాస్పిటళ్ళు కొన్ని ఉన్నాయి అన్నీ కాదు అలాగుననే పాలమ్మితే పాలల్లోనే కల్తీ నూనెమ్మితే నూనెలోనూ కల్తీ ఆహార పదార్థాలు అమ్మితే ఆహార పదార్థాలలో కల్తీ అంతా మోసమే పాపమే వీటికి తోడు దొంగతనాలు వీటికి తోడు అసూయ ఎదుటి వాళ్ళు పచ్చగా ఉంటే ఓర్చుకోలేని మనస్సు ఇప్పుడు ఈ పాపముల వలన మరణాలు వచ్చేస్తూ ఉన్నాయి దేవుని వాక్యం బోధిస్తూ ఉంది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటే ప్రేమించే వాళ్ళు కనబడటంలా ద్వేషించే వాళ్ళు కనబడుతున్నారు సొంత అన్నదమ్ముల్ని ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు సొంత అక్కా చెల్లెళ్ళు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు అసూయపడుతున్నారు భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు అసూయపడుతూ ఉన్నారు ఈ దొంగతనాలు ఈ నరహత్యలు ఈ వ్యభిచారము ఈ అబద్ధాలు ఈ అసూయ ఈ భూమి మీద రాను రాను పెరిగిపోతుంది ఈ పెరిగిపోవడం వల్ల మనుషులకి ఏమొస్తుందని అంటే మరణం వస్తుంది మరణం ఎట్లా వస్తుంది మరణం ఎట్లా వస్తుంది అది ఎట్లా వస్తుంది అని అంటే ఇదిగో కొన్నిసార్లు యాక్సిడెంట్ల రూపంలో వస్తుంది కొన్నిసార్లు హఠాత్ మరణాలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు వ్యాధులతో మనుషులు మరణిస్తారు వ్యాధి ఏదైనా రావచ్చు చివరికి ఆ మనిషిని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఏ వ్యాధి వచ్చినా చివరికి ఆ వ్యాధి వలన మనిషికి సంభవించేది ఆఖరిలో మరణమే షుగర్ వచ్చినా మరణమే క్యాన్సర్ వచ్చినా మరణమే కిడ్నీలు పాడైన మరణమే గుండె పాడైన మరణమే ఊపిరితిత్తులు పాడైన మరణమే లివర్ పాడైన మరణమే అంటే వీటి అంతిమంగా వీటి లక్ష్యం ఏమిటనంటే తీసుకుని వెళ్ళి మరణంలో పాడేస్తాయి ఇప్పుడు ఈ మరణకరమైన వ్యాధులతో బాధపడే వాళ్ళు బ్రతకాలని ఆశపడితే వైద్యుల దగ్గరికి వెళతారు అక్కడికి వెళితే బ్రతకాలని అంటే డబ్బే ఖర్చు పెట్టాలి నువ్వు డబ్బు ఖర్చు పెట్టలేకపోతే నువ్వు బ్రతకవిక కానీ ప్రభు ఒక మాట చెప్పాడు ఓ మరణమా నీ ముల్లెక్కడ ఓ మరణమా నీ విజయము ఎక్కడ నీకెక్కడుందో పవర్ చెప్పు అని అడుగుతున్నాడు ప్రభు వారు అది అంటది నాకు పాపంలో ఉంది అని అంటది మరణం అడుగుతున్నాడు మరణమా నీ ముళ్ళెక్కడా నువ్వు ఎక్కడ బాధ పెట్టగలుగు ముళ్ళు అంటే అది గుచ్చుకుంటే బాధ కలుగుద్ది మరణం సంభవిస్తే బాధ కలుగుద్ది ఇప్పుడు ప్రభు అంటున్నాడు మరణమా నీ ముళ్ళెక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడా అనంటే పాపంలోనే నా విజయం పాపంలోనే నా ముల్ నా బలం అంటుంది అది ఇప్పుడు ప్రభు అంటున్నాడు పాపులను నేను క్షమించి పాపములను తీసివేస్తానంటున్నాడు చప్పట్ల కొట్టి దేవుని స్తుతిద్దాం సహోదరి కడుపులో గడ్డల చేత బాధపడుతూ ఉండేవారు ఆపరేషన్ కూడా చేయించుకున్నారు తగ్గలేదు ఆ గడ్డలు అలాగే ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క కాకినాడలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో ఎంతో విశ్వాసంతో వీరు గత నెలలో వచ్చి పాల్గొన్నారు దైవజనుల చేత ప్రార్థన చేయించుకుని వారు ప్రార్థించి ఇచ్చిన అంజూరపు పండును తిన్న తర్వాత మరలా టెస్టులకు వెళితే ఆ యొక్క గడ్డలు అనేవి లేవు అని చెప్పి నిర్ధారించి నార్మల్ రిపోర్ట్ రావడం జరిగింది ఈ విధంగా దేవుడు నన్ను బాగు చేశాడు అంజూరపు పండును తిన్న తర్వాత మందులు కానీ ఆపరేషన్ కానీ అవసరం లేకుండా నేను ఇప్పుడు ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నానని చెప్పేసి కృపావతి గారు సాక్ష్యమిస్తూ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఖమ్మంలో జూన్ 1వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును స్థలం మంచిగడ్డి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం విజయవాడలో జూన్ 5వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి జరుగును స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం పటమట సెంటర్ పంటకాలవ రోడ్ విజయవాడ హైదరాబాద్లో జూన్ 6వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్
ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ వరంగల్లో జూన్ నెల 7వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం అబ్నస్ ఫంక్షన్ హాల్ పోచమ్మ మైదాన్ వరంగల్. కర్నూలులో జూన్ నెల 8వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర కర్నూల్. మార్కాపురంలో జూన్ నెల 9వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ వద్ద రాయవరం మార్కాపురం. అడ్డాడలో జూన్ నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం అడ్డాడ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ. నంద్యాలలో జూన్ నెల 12వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల. నెల్లూరులో జూన్ నెల 14వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు. తాడేపల్లిగూడెంలో జూన్ నెల 19వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం.